గణపతి హవామహే ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజ బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వన్మన్మోతి సీద సాదరం శ్రీమహాగణాధిపతయే నమః సదాశివసమారంభా శంకరాచార్యమ్యమా దాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. ఓం ఆప్యాయంతు మమాంగాని ప్రాణశ్చక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్ నిరాకరణమస్వనిరాకరణం మేస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. అథ ఖలు ఉద్గీతాక్షరాణి ఉపాసీత ఉద్గీత ఇతి ప్రాణ ఏవోత్ ప్రాణేన హ్యుత్తిష్ఠతి వాగ్గీ వాచోహ గిరః ఇత్యాచక్షతే అన్నంథం అన్నేహేదగుం సర్వం స్థితం. ఇది ఒక అవాంతర ఉపాసన, చిన్న ఉపాసన. ఉద్గీథ అదే ఆ పదం తీసుకుని దాంట్లో ఉండే అక్షరాలను కూడా మీరు ఉపాసన చేయొచ్చు. ఎలాగంటే దేవుడికి పేరేమిటి? ఓం. ఓంకి పేరేమిటి? ప్రణవ. ఓంకి పేరు ప్రణవం, పేరుకి పేరు అన్నమాట. ప్రణవ అంటే అర్థం ఏమిటి? ప్రాణంతో సంబంధము గలది. ప్రణవ ప్రాణశక్తితో సంబంధం గలది, ఉచ్ఛ్వాస నిశ్వాసలతోటి. అదొక అర్థం. లేదా ప్రకృష్టన్నవ. ఎప్పుడు మీరు ఓంకారాన్ని ధ్యానం చేసినా మీకు అది ఒక నిత్య నూతనంగా ఉంటుంది తప్ప ఎప్పుడు ఇంతకుముందు ఏదో చెప్పిందని విసుగు అనిపించదు. దాంట్లో ఉండేటువంటి ఇప్పుడు ఒకప్పుడు లాంగ్ మంత్రాలు తీసుకున్నారనుకోండి, ఆ నెంబర్ పూర్తి చేయాలంటే చేయలేకపోతారు. 108 అబ్బా అయితే బాగుందనే అని పేరు తిరగేస్తున్నట్టుగా వీళ్ళు లలిత సహస్రనామం పారాయణ చేస్తున్నప్పుడు అది ఎప్పటికీ తెవలదు. ఎంత చేసినా ఇంకా వస్తూనే ఉంటాయి, ఎందుకంటే లాంగ్ నేమ్స్ కదా. సో ఇంకా టైం అయిపోతుంది, ఇది పూర్తవ్వదు అన్నట్టుగా ఉంటుంది. అంటే కొంచెం ఆ బరువు శ్రమ అనిపిస్తుంది మనస్సుకి. అలాగే లాంగ్ మంత్రాలు కూడా అటువంటి లక్షణం ఉంటుంది. కానీ ఓంకారంలో అటువంటి సమస్య ఉండదు. ఆ షార్ట్ అవ్వడం ఒకటి, తర్వాత డైరెక్ట్గా ఆత్మస్వరూపానికి తీసుకువెళ్ళడం అనేది లక్షణం ఉంటుంది. కాబట్టి ఓంకారం నిత్య నూతనంగా ఉంటుంది. ఆ రకంగా దానికి ప్రణవహాని పేరు. సో ఈ విధంగా ఓంకారానికి ఉండే పేరు మీద కూడా మళ్ళీ కొంత మీమాంస. అలాగే ఓంకారానికి ఉద్గీత అని పేరు, ఉచ్చేహి గీయతే అనే అర్థాన్ని బట్టి ఆ అర్థం అలాంటి పెట్టి ఉద్గీత అనే అక్షరాల మీద ఉపాసన. ఉత్ అనేది ప్రాణము, తర్వాత గీ అన్నది వాక్కు, థ అన్నది పృథివీ, అన్నం అన్నం అంటే పృథివీ అని ఉపాసన. అది ఆ అక్షరాలు కూడా అంత గొప్పవైతే ఉద్గీతము చే అనే పదము చేత బోధింపబడే ఓంకారం ఇంకెంత గొప్పదో అని ఒక అభిప్రాయం వస్తుంది భాష్యకారులు. అథ అధునా ఖలు ఉద్గీతాక్షరాణ్యుపాసీత భక్త్యక్షరాణి మా భూవన్ ఇత్యతో విశినష్టి ఉద్గీత ఇతి. అథ అంటే ఇప్పుడు, ఇప్పుడు ఉద్గీతాక్షరములను ఉపాసించవలను. ఉద్గీతాక్షరములు అంటే ఉద్గీత శబ్దానికి భక్తి, భక్తి అంటే సామ అవయవం, సామ యొక్క అవయవం అని అర్థం చెప్పుకుని అంటే ఓం అవుతుంది ఉద్గీత భక్తి. దాని అక్షరాలంటే అకారం ఉకారం అకారాలు, వాటిని ఉపాసన చేయడం అనుకున్నారు కాదు అని అలాగనే శంక మీకు కలగకుండా ఉండడం కోసం మంత్రంలో ఏం చెప్పారు? అథకలు ఉద్గీతాక్షరాన్ని ఉపాసీత ఉద్గీత ఇది
ఓంకారం యొక్క అకార ఉకారం అకారాలు కాదండి, ఉద్గీత ఇది ఉతు గీత అని ఆ అక్షరాలను ఉపాసన చేయటం కోసం ఇది ఇది చెప్పబడింది. ఉద్గీత నామాక్షరాణి ఇత్యర్థ అంటే ఉద్గీతమనే పేరు, ఓంకారానికి పేరు ఉద్గీతం, దేవుడికి పేరు ఓంకారం, అయితే ఆ పేరులో ఉండే అక్షరాలను ఉపాసన చేయమని అర్థం. అక్షరోపాసనేపీ నామవత ఏవ ఉపాసనం కృతం భవేత్ అముకం శిరా ఇతి యద్వత్. ఇప్పుడు అక్షరాలని అక్షరాలను ఉద్గీత అనే దాంట్లో ఉండే అక్షరాలు ఉతు గీత వాటిని ఉపాసన చేస్తే ఉపయోగం ఏమిటంటే, అలా కాదు, అక్షరాలను ఉపాసన చేస్తే నామాక్షరాలను ఉపాసన చేస్తే ఆ నామము గలదానిని ఉపాసన చేసినట్టే అవుతుంది. నామ అంటే ఉతు గీత ఉపాసన చేస్తే ఆ ఉద్గీత అనే నామము గలదేమిటి, ఓంకారం, ఓంకారమును ఉపాసన చేసినట్టే అవుతుంది. కాబట్టి ఉద్గీతాక్షరములను మనము ఉపాసించవలను. దీనికి ఒక దృష్టాంతం చెప్తున్నారు. అముకమిశ్రాహ ఇది యద్వత్. అముకమిశ్రాహ అంటే అముక అంటే ఫలానా అని. మిశ్ర అనే పదము అది మర్యాదను ఆదరాన్ని సూచించే పదం. అముకమిశ్రాహ ఫలానా వారు పెద్దవారు, ఫలానా పెద్దలు, ఫలానా మహానుభావులు అని మీరు పేరు పెట్టి చెప్పినప్పుడు ఆయన చుట్టుపక్కల లేకపోవచ్చు, ఆయన పేరునే మీరు మర్యాద చేసుకున్నారు, కానీ ఆయన పేరును మర్యాద చేయడం ద్వారా ఆయనని మర్యాద చేసినట్టే అవుతుంది. ఆయన ఉన్నా లేకున్నా ఆయన పేరుకి మీరు రెస్పెక్ట్ ఇవ్వడంతో, దట్ అమౌంట్స్ టు గివింగ్ రెస్పెక్ట్ టు. ఆయన ఉన్నప్పుడు తీసుకెళ్లి మెడలో మాల వేస్తారు, ఆయన లేనప్పుడు పేరు చెప్పి ఫలానా వారు గొప్పవారు అని అంటారు. అలాగే ఓంకారాన్ని ఉపాసన చేసిన సందర్భంలో ఓంకారాన్ని ఉపాసన చేశాము, అది చూశాము. ఇప్పుడు ఆ ఓంకారానికి ఉన్న పేరు ఉద్గీత, దానిని ఉపాసన చేస్తే ఓంకారాన్ని ఉపాసన చేసినట్టే అవుతుంది. ప్రాణ ఏవోత్. సరే ఇంకా ఉపాసన మొదలుపెట్టాం, ఎలాగా ఉపాసన చేసే పద్ధతి అని, ఉపాసన చేయడం అవసరము అని దానికి పూర్వరంగా ఉంటా చెప్పి ఇప్పుడు ఉపాసన చెప్తున్నారు. ఉతు అని ఉంది కదా, ఉద్గీతాలో ఉదు విడపిస్తే ఉదు అవుతుంది, దాకి తా వస్తుంది ఉతు. ఈ ఉతు అన్నది ప్రాణమే, ప్రాణశక్తి. ఎలా ఎందుకని అంటే అంటే దాని అర్థం ఏంటి, ఉపాసన ఎలా చేయాలంటే, ఇప్పుడు అంగే అనంగ దృష్టి. ఇక్కడ అంగం ఏమిటి, అంగం అంటే మీరు మీరు హ్యాండిల్ చేసేదాన్ని అంగము అంటారు. ఇప్పుడు మీరు పూజ చేస్తున్నారనుకోండి, శివలింగానికి అభిషేకం చేస్తున్నారనుకోండి, అంగం ఏమిటి, ఆ లింగం, ఆ పీస్ ఆఫ్ స్టోన్, అది అంగం. అనంగం ఏమిటి, శివుడు, సర్వవ్యాపకుడు లేకపోతే మంగళస్వరూపుడైన శివుడు. కాబట్టి అంగే అనంగ దృష్టి, అంగమునందు అనంగాన్ని మీరు భావన చేస్తారు. శివుడుని మీరు హ్యాండిల్ చేయరు కదా, ఇప్పుడు శివుడు మీ చేత్తో పట్టుకుని కూర్చోబెట్టి అలా చేయరు కదా. ఇప్పుడు చిన్నపిల్లవాడికి మీరు చేత్తో పట్టుకుని కూర్చోబెట్టి నోట్లో ముద్దలు పెడతారు, అప్పుడు చిన్నపిల్లవాడు అంగము ఆ ఎఫర్ట్లో. అలా శివుడికి చేయగలరా, చేయలేదు. కాబట్టి అంగమునందు అనంగ దృష్టి, అది ఉపాసన యొక్క లక్షణం. ఈ సత్యాన్ని మీరు ఎప్పుడైతే విస్మరించారో, అసలు ఉపాసన స్వరూపం ఇట్టిది అనే విషయాన్ని విస్మరిస్తే ఇంకా దాని నుంచి అనేకములైన వికృతులు బయలుదేరుతాయి. ఆ ఉదాహరణకి, ఈ విగ్రహం ఆ విగ్రహం కంటే గొప్పది అన్నాడు అనుకోండి, అది అక్కడి నుంచి వచ్చిన వికృతే. ఎందుకంటే ఇక్కడ ఈ విగ్రహం ఆ విగ్రహం కంటే గొప్పది అది కాదు పాయింట్. అంటే పాయింట్ ఏమిటంటే, విగ్రహము అంగము, దాని ఎందు మీరు అనంగాన్ని భావన చేస్తారు. ఈ విగ్రహంలో మీరు ఏది భావన చేస్తున్నారు, శ్రీహరిని నేను ఈ విగ్రహంలో భావన చేస్తున్నాను, ఆ విగ్రహం దాంట్లోనూ శ్రీహరే, దెన్ ఇట్ మేక్స్ నో డిఫరెన్స్, దట్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ ఇట్. విగ్రహం శ్రీహరి ఎలాగూ కాదు, విగ్రహమునందు శ్రీహరిని భావన చేస్తున్నారు, విష్ణువుని భావన చేస్తున్నారంటే విష్ణువు సర్వవ్యాపకుడు, సర్వవ్యాపకుడైన విష్ణువుని సాలగ్రామశిలయందు భావన చేస్తారు. అక్కడ సాలగ్రామశిల అంగము, భావన చేసేది అంగం కాదు, భావన చేసేది అనంగము. అనంగం అంటే సర్వవ్యాపకుడైన విష్ణువుని, భావనలో ఉన్న విష్ణువుని దాని ఎందు మీరు భావన చేస్తారు, దాని ఎందు అధ్యాస చేస్తారు.
కాబట్టి అది ముఖ్యం కాదు అక్కడ. దాని ఎందు మీరు అధ్యాస చేయబడేది ముఖ్యం. కాబట్టి ఆ విగ్రహం ఎలా ఉందో, ఎర్రగా ఉందా బుర్రగా ఉందా, దట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అంచేతనే ఒకప్పుడు విఘ్నేశ్వర చవితి నాడు విఘ్నేశ్వర పూజ చేసే రోజుల్లో ఒకప్పుడు దాని విగ్రహానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాదు. అప్పటికప్పుడు వెళ్ళి తడిమట్టితోటి ఇలా ఓ ముద్ద మొత్తి ఒక మోల్డ్ ఉండేది చెక్క మీద, ఆయన ఒక ఆయన పెట్టు కూర్చునేవాడు, ఆయన బయట పెట్టేవాడు, ఆ మోల్డ్ వాళ్ళ అరుగు మీద పెట్టేవాడు. వీళ్ళు మనమే వెళ్ళి మట్టి పట్టుకెళ్ళాం, మనకి భోజన మట్టి అక్కడ ఉంటుంది, దాని మీద కొంచెం పక్కనే పౌడర్ ఉంటుంది ముగ్గు, ఇలా ఇలా చల్లడం, ఆ మోల్డ్ మళ్ళీ ఈజీగా రావడం కోసం దాని మీద మొత్తు మొత్తడం, మొత్తి మళ్ళీ ఇలా తీయడం అయిపోయిందంటే దాంట్లో ఏదో ఇది తొండం, ఇదేమో పొట్ట అని ఇలాగేదో స్థూలంగా ఒకటి రెండు అంశాలు కనపడతాయి, ఇంకా అంతకంటే ఏం లేదు, అది తీసుకొచ్చేయటం, అదే అంగం. ఇంకా అక్కడి నుంచి అనంగ భావనే, ప్రాణప్రతిష్ట చేస్తాము, విఘ్నేశ్వరుని దాంట్లో భావన చేస్తాము, అనంగ భావనే. ఓసారి నేను అన్నాను, ఈ మోల్డ్ నేను తెచ్చిన మోల్డ్ కంటే వాడు తెచ్చిన మోల్డ్ ఇంకా బాగుంది అని. అంటే మా నాన్నగారు అన్నారు, డజన్ మ్యాటర్, కమాన్ కీప్ ఇట్ దేర్, డజన్ మ్యాటర్. అర్థమైందండి పాయింట్? ఉపాసన స్వరూపం ఎలా ఉంది, అంగే అనంగ దృష్టి, డజన్ మ్యాటర్. మోల్డ్ కొంచెం ఇటువంటి ఉన్నా పర్వాలేదు, ఓవరాల్గా ఇది విఘ్నేశ్వరుడు అనే భావన మనకి కలిగిస్తుంటే సరిపడుతుంది. ఈ ప్రిన్సిపుల్ మీరు ఎప్పుడైతే తెలుసుకోలేదో అప్పుడేమవుతుంది, ఈ విగ్రహం కంటే ఆ విగ్రహం గొప్పది అనే విధంగా తయారవుతుంది. ఎనీవే, కాబట్టి అంగే అనంగ దృష్టి. ఇప్పుడు మీకు అక్కడ చూపిస్తున్నారు చూడండి, ఉదిత్యస్మిన్ అక్షరే ప్రాణదృష్టి. ఇప్పుడు మీకు చెప్పేప్పుడు రెండు ప్రథమాయక వచనంలోనే చెప్తారు, దాంట్లో ఒకదాన్ని మీరు సప్తమిలోకి మార్చుకోవాలి. అంగము అనంగము రెండు ప్రథమాభక్తులు ఉంటుంది. ఉదుత్ ఉత్ ప్రాణ అని ఉంటుంది, ఉత్ అంగము, ప్రాణ అనంగము, ప్రాణశక్తి, కంటికి కనపడేది ఏం కాదు. కాబట్టి ఉది ఉత్తుని సప్తమిలోకి మార్చుకోండి. అంగే అనంగ దృష్టి, ఉదిత్యస్మిన్ అక్షరే ప్రాణదృష్టి, ఉత్ అనే అక్షరమునందు ప్రాణమును భావన చేయుట. కథం ప్రాణస్య ఉత్వమిత్యాహ, అంటే ప్రాణాన్ని ఉతని భావన చేయటానికి ఎత్కించిత్ సామ్యం ఉండాలి, ఓ పిసరంత సామ్యం. ఇప్పుడు విఘ్నేశ్వరుడి మోల్డ్ ఎందుకు అంటే ఎత్కించిత్ సామ్యం. ఏకదంతం చతుర్హస్తం అంటే ఏవో మంత్రాలు చదువుతాం, ధ్యాన శ్లోకం చదువుతాం, ఎత్కించిత్ సామ్యం. ఇక్కడ చూపిస్తున్నారు ఎత్కించిత్ సామ్యాన్ని. ఇక్కడంతా మీకు శబ్దమే నడుస్తుంది, ఇంకిక్కడ విగ్రహమే ఉండదు, శబ్దమే ఇక్కడ ప్రతీక, శబ్ద ప్రతీక. ఓం అన్నారనుకోండి, ఓంకారమునందు ఈశ్వరుణ్ణి అధ్యారోపణ చేస్తారు. అంగే అనంగ దృష్టి, అక్కడ శబ్దమే ఉంటుంది. సో అది ఒక సూక్ష్మమైన ఉపాసనా ప్రక్రియ. సూక్ష్మానికి మనకి ఉత్సాహం లేకపోతే మనం స్థూలంలోకి రావాలి అనుకుంటే స్థూల ప్రక్రియ ఆరంభమవుతుంది. కథం ప్రాణస్య ఉత్వమిత్యాహ, అయితే ప్రాణము ఉద్ అని భావన చేసే సందర్భంలో ఏమిటి సామ్యం, ఏమిటి రెండింటికిను? ప్రాణేన హ్యుత్తిష్ఠతి సర్వ, సర్వ అంటే ప్రతి ప్రాణి కూడా, అందరూ కూడా ప్రాణశక్తి చేతనే లేచి నిలబడతారు. ప్రాణశక్తి లేకపోతే లేచి నిలబడే ప్రసక్తే లేదు. సో నిద్ర లేవడం కానీ, లేచి నిలబడడం కానీ అలాగా. ప్రాణస్య, ఓహో అప్రాణస్య అవసాద దర్శనాత్. ఇప్పుడు పడుకున్నవాడు ప్రాణం పోయిందనుకోండి, పడుకుండగా నేను ఇంకా వాడు లేస్తాడా, లేవడు. ఒకవేళ కూర్చుని ఉండగా ప్రాణం పోయిందనుకోండి, పడిపోతాడు. అవసాద దర్శనాత్, కూలిపోతాడు తప్ప, శిథిలమైపోయి కూలిపోతాడు తప్ప లేచి నిలబడతాడు. ప్రాణం ఉన్నవాడు లేచి నిలబడతాడు. అంటే ఉన్నది అన్నదానికి లేదు రెండు చూపిస్తారు, ప్లస్ మైనస్ చూపిస్తారు. చూపిస్తే ఆ పాయింట్ బాగా వెల్ అనిపిస్తుంది అన్నమాట. కాబట్టి లేచి నిలబడడానికి ప్రాణమే ఆధారము. దీని అన్వయ వ్యతిరేకాలు అంటారు. ప్రాణం ఉంటే లేచి నిలబడతాము, ప్రాణం లేకపోతే కూలిపోతుంది దేహం. మంచిది, కాబట్టి ఉత్తుకిను ప్రాణానికి సంబంధం ఉన్నది. అస్థి అత అస్థి
ఉదః ప్రాణస్య చ సామాన్యం. ఉత్తుకి ప్రాణానికి సామాన్యం ఉన్నది. ఉత్తు కూడా పైకొచ్చిదే, ప్రాణం కూడా పైకొచ్చిదే. ప్రాణము గాలి విడిచిపెట్టేది కనుక ముఖ్య ప్రాణం తీసుకుంటే కూడా సరిపడుతుంది, లేకపోతే విడిచిపెట్టే గాలి కూడా మీరు తీసుకున్నా కూడా అది కూడా పైకి వచ్చేదే. వాగ్గీహి, వాక్కు గీ రెండు ఒకటే. అంటే గీ ఇచ్చస్మిన్ అక్షరే వాచం ఉపాసిత ఇత్యర్థ. గీ అనే అక్షరమునందు ఆ వాగ్దేవతని మనం భావన చేయాలి అనే అభిప్రాయం. ఇంకా అవన్నీ చెప్పరు, ఇదికే ప్రథమ రెండు ప్రథమలు వేసుకుంటూ పోతారు. ఓసారి చెప్పారు కదా, వాచోహ గిరహ ఇత్యాచక్షతే శిష్టాః. మరి ఏమిటి సామ్యము అంటే, శిష్యులు అంటే వ్యాకరణం అది బాగా చదువుకున్న వాళ్ళని అర్థం శిష్యులు అంటే. వాళ్ళు ఏమంటారు, వాక్కులను ఉద్దేశించి గిరహ అంటారు. వాక్కులు అనాల్సిన చోట గిరహ అంటూ ఉంటారు. అంటే ఆ గీర్ అనే దాంట్లో ఆ గీకి వాక్కుకి ఏదో కొంత సంబంధం ఉంది. మొత్తం గీర్ అంతా రాదు, రేఫ డ్రాప్ చేసి ఒక గీ అనే పార్టే వస్తుంది, సరిపడుతుంది. ఎక్కించిత్ సామ్యం మొత్తం అంతా కలవక్కర్లా. తథా అన్నం థం, అన్నమే, అన్నం అంటే ఆహారం తీసుకోండి, తిని ఆహారమే తీసుకోవచ్చు. అది థం, ఎందుకని అన్నే హీదం సర్వం స్థితం. ఈ సర్వము కూడా అన్నమునందు స్థితమై ఉన్నది. ఈ స్థితం అనే దాంట్లో థా ఉంది, అది అది సామ్యం. అన్నేహి ఇదం స్థితం, సర్వము యొక్క స్థితికి అన్నము ఆశ్రయము. ఆ స్థితి అన్నమే స్థితి. వాడి స్థితి బాగుందా అంటే అన్నం సమృద్ధిగా ఉందా అని అర్థం. ఓకే, స్థితి అన్నమే. అయితే థాకీను అన్నానికి సంబంధం ఏమిటి, అన్నం స్థితా కదా. అవును, స్థితిలో థా ఉందా లేదా, ఉంది, అదే సంబంధం. ఎత్కించిత్ సామ్యం, మొత్తం అంతా సామ్యం ఉంటే అధ్యారోపం ఎందుకు? అధ్యారోపణ చేస్తున్నారంటే అర్థం ఎత్కించిత్ సామ్యం ఉంటే చాలు. అత అస్తి అన్నస్య చ అన్నస్య థాక్షరస్య చ సామాన్యం. సో అన్నము స్థితి కనుక అన్నానికి థా అనే అక్షరానికి సామాన్యము గలదు. సామాన్యము అంటే సమానత్వం. అయిపోయింది అక్కడికి, ఆ ప్రకరణం అయిపోయింది. తర్వాత ద్యౌరేవోత్ అంతరిక్షం గీహి పృథివీథం. ఇది ఇంకో రకమైన ఉపాసన, ఉద్విధాక్షరాలకే. ద్యౌహు అంటే ద్యులోకము, స్వర్గలోకము, అది ఉత్. అంతరిక్షము మన చుట్టూ ఉండే గాలి అట్మాస్ఫియరు, అది గీహి. పృథివీ థమ్, భూహు భువః సువః. సువర్లోకం ఉత్ అయింది, భువర్లోకం గీ అయింది, భూలోకం థమ్ అయింది ఉద్గీత. తర్వాత ఉద్వాయుః గీరగ్నిః థమ్ సామవేదః. ఇంకొకటి ఉత్ అంటే వాయుదేవత, గీ అంటే అగ్నిదేవత, థమ్ అంటే సామవేదం. అది ఇంకో ఉపాసన. ఉద్గీత వచ్చేసింది కదా, ఇంకొకటి ఉద్యజుర్వేద గీరు ఋగ్వేద థమ్ దుగ్ధేస్మై వాగ్దోహం యో వాచో దోహ అన్నవానన్నాదో భవతి య ఏతాన్యేవం విద్వాన్ ఉద్గీతాక్షరాణి ఉపాస్త ఉద్గీత ఇతి. ఇంకో ఉపాసన అది ఎలాగంటే ఉత్ యజుర్వేదం, గీహి ఋగ్వేదం, మరి థమ్ ఏమిటి, థమ్ ఏదో భాష్యకారులు చెప్తారు చూద్దాం. తర్వాత ఎవళ్ళైతే ఈ విధంగా ఉపాసన చేస్తారో వాళ్ళు వాగింద్రియము వల్ల ఎంత లాభము పొందగలుగుతారో అంతా పొందుతారు. అంటే వాక్శక్తిని చక్కగా పాండిత్య ప్రకర్ష చేసుకుంటూ, పాండిత్యాన్ని 10 మందికి అందజేస్తూ, వాగింద్రియం ద్వారా
ఎంత గొప్పదనాన్ని సాధించగలరో అంతా సంపాదిస్తారు అని ఒక ఫలం, దృష్టఫలం. సమాజంలో మనం జీవిస్తూ ఉండగా వెంటనే అనుభవానికి వచ్చే ఫలము. ఎవళ్ళకి వస్తుంది? అన్నవాన్ అన్నాదో భవతి. ఈ విధంగా ఎవళ్ళైతే ఉద్గీత అక్షరాలను ఉపాసన చేస్తారో వాడికి రెండు క్వాలిటీస్ ఉంటాయి. ఒకటి అన్నవాన్, అంటే సమృద్ధిగా అన్నం ఉంటుంది, తిండికి లోటు ఉండదు. అన్నాదహ, తిన్నది అరుగుతుంది. అన్నం ఉంటే ఏమైంది? అన్నంచ ఆద్యంచ అన్నాద్యం, అయితే అన్నం అత్తీతి అన్నాదహ. అన్నం ఉంటుంది తినడానికి, తింటే పడదు. డయాబెటీస్తో ఏదో ఉందనుకోండి, అన్నాదుడు కాదు కదా. డయాబెటీస్ రాకుండా చూసుకోవాలి. వచ్చిందంటే ఇంకా అన్నాదుడు కాదు. తినలేడు, కళ్ళు మూసుకుని తినాలి. కళ్ళు మూసుకున్నంటే ఇంకా నిరుత్సాహం. మీరు ఏ కండిషన్, మనకు కావాల్సింది మనం తింటాం లేస్తామనే పరిస్థితి ఉండదు. తూకం వేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. మితంగా భోజనం చేయడం వేరును, రోగము యొక్క ప్రెషర్కి లోబడి భోజనం చేయడం వేరు కాదు, తేడా లేదు. అంచేత స్వాతంత్ర్యం ఉండదు, అన్నాదులు కాకుండా అయిపోతాయి. అంచేత మనం కూడా ఆరోగ్యంగా ఉండేందుకు మన వంటి కృషి మనం చేయాలి. అనారోగ్యం రానివ్వకూడదు. అనారోగ్యం ఎప్పుడు వస్తుందంటే మనం భోగపరాయణులు అయిపోతే అనారోగ్యం వచ్చేస్తుంది. మనం ఒళ్ళు అలవకుండగా, ఎండ తగలకూడదు, అలా సుకుమారంగా దాన్ని అట్టబెట్టేస్తే అది రోగిష్ఠీ. తర్వాత ఊరికే చూడ్డానికి అలా మల్లె పువ్వులాగా అలా అట్టబెడితే దాన్ని చూడ్డానికి బాగుంటుంది తప్ప ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. కాబట్టి అలా ఉండనివ్వకూడదు దాన్ని. చక్కగా ఇంట్లో పని, వీధిలో పని, అన్ని పనులు, ఎవరికి చేతనైన పనులు వాళ్ళు గట్టిగా చేసుకుంటూ సెల్ఫ్ రిలయంట్గా ఉండాలి. తర్వాత ఏదైనా కొంత డయాబెటీస్ ఇలాంటివి మీకు జెనెటిక్గా వస్తే దానికి ఎవరు చేయగలిగింది ఏం లేదు. ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు వస్తుంది, యూ కెనాట్ స్టాప్ ఇట్. అటువంటి దాన్ని వీ కెన్ అండర్స్టాండ్. కానీ కేవలము లైఫ్ స్టైల్ కారణంగా డయాబెటీస్ వచ్చింది అంటే మనం చాలా పెద్ద పొరపాటు చేసినట్టు అర్థం. ఆ పొరపాటు చేయకూడదు. తర్వాత ఒకవేళ డయాబెటీస్ వచ్చి పడిపోతుంది మీద, అదేం మన పర్మిషన్ తీసుకుంటుందా? వచ్చేసినప్పుడు దాన్ని నివారణ చేసేందుకు ఉపాయాలు ఉన్నాయి. యోగా మొదలైనవి, ట్యాబ్లెట్ కాదు, ట్యాబ్లెట్ ఇంకా లేస్తన్నమాట. యోగా మొదలైనవి అభ్యాసం చేసి దాన్ని నివారణ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆహారము, యోగా, లైఫ్ స్టైల్ అది చేసుకుని దాన్ని నివారించాలి. ఇంక ఇవి ఏమీ పనికిరాలేదు అయిపోయింది, ఇంక ఓపిక సాధన చేసి ఓపిక కూడా లేదు, 70 80 వచ్చాయి, ఇంకేం సాధన చేస్తాం అనుకుంటే సరే ట్యాబ్లెట్ మీద కూర్చోడు, ఇంకంతకంటే ఏం చేస్తాం. కాబట్టి దేహారోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ అన్నవాన్ అన్నాదో భవతి, అన్నవంతుడు అవ్వాలి, అన్నము గలవాడు, ఆ ఉన్న అన్నాన్ని తిని అరిగించుకునేవాడు అవ్వాలి. అదే గొప్ప పుణ్యం. ఇంకా అంతకంటే ఏం అక్కర్లా. అన్నవాన్ అన్నాదో భవతి. ఓంకారోపాసన చేస్తే మీకు ఆ ఫలం లభిస్తుంది అంటే తప్పకుండా చేయదగ్గమాట. అంతకంటే ఏం కావాలండి జీవితంలో? మిగతావన్నీ సెకండరీ. భాష్యకారులు ఏమంటారో చూద్దాం. త్రయాణం శృత్యుక్తాని సామాన్యాని తాని తేనానురూపేణ శేషేష్వపి ద్రష్టవ్యాని. ఇప్పుడు మంత్ర శృతి మూడేసి సామాన్యాలను చెప్తుంది. సామాన్యము అంటే కామన్, ఉతు అంటే ప్రాణము, గి అంటే వాక్కు, థమ్ అంటే అన్నము. అన్నీ అధ్యాత్మంలో చెప్పారు, మూడు అధ్యాత్మంలోనే ఉన్నాయి. అలాగే ఇప్పుడు అధిభూతంలో చెప్తున్నాయి, ద్యులోకము, అంతరిక్షలోకము, పృథివీలోకము. సో ఈ విధంగా దేవత, తర్వాత దేవతలకి చెప్తున్నారు, మళ్ళీ వేదాన్ని కూడా పట్టుకొస్తున్నారు. ఈ రకంగా మూడేసి చెప్పుకుంటూ వెళ్తారు. మరి సామాన్యం ఎత్కించి సామాన్యం ఉండాలి, ఏదో చిన్న ప్రసరంత పోలిక ఉండాలి కదా, ఆ పోలిక వేదమే చెప్తుంది. మీరు చూసుకోవాలి ఏమిటేమిటైనా ఆ మంత్రంలో ఉన్నదంతా మీరు చూసుకోండి. ఒకటి చెప్పారు, ఉతు ప్రాణము, గీ వాక్కు, థాప్ అన్నము అని ఒకటి చెప్పారు కదా, దానికి తగ్గట్టుగానే మిగతావి కూడా మీరు చూసుకోండి అంటున్నారు భాష్యత. అయినా కూడా అవసరమైన చోట ఆయన హెల్ప్ చేస్తారు. ద్యౌరేవ ఉతు ఉచ్చై స్థానాత్, ద్యులోకమే ఉతు. ఎందుకంటే ఉత్ అంటే పైకి ఉంది, ద్యులోకం పైనే ఉంది కదా. అంతరిక్షంగీ గిరణాల్లోకానాం
ఇక అంతరిక్షమే గీహి, అదెందువల్ల గిరణాత్, లోకానాం గిరణాత్. గిరణం అంటే ఏమిటి? అంతరిక్షం గీహి, ఇముడ్చుకొనుట, తన ఎందు ఇముడ్చుకొనుట. అంతరిక్షము అన్నిటినీ తన ఎందు ఇముడ్చుకుంది. ఆ ఇముడ్చుకోవటానికి వాడిన పదము గిరణము. కాబట్టి మీరు ఇముడ్చుకోవడం అని పెట్టుకుంటే అక్కడ మీకు సామాన్యం రాదు. తెలుగు అనువాదం ఇముడ్చుకోవడం, ఆ సంస్కృత పదమే పట్టుకోవాలి. గిరణము కంటైనింగ్ విత్ఇన్ అని అర్థం దాన్ని. అంతరిక్షం ఏం చేస్తోంది? గిరణము చేస్తోంది. గీ అనే అక్షరం ఏమిటి? గీ. కాబట్టి గీకి గీకి సంబంధం, అది సామాన్యం. అక్కడ ఇంకంతకంటే సామాన్యం ఏం లేదు. గీ అనేది సామాన్యం. ఓకే. పృథివీథం ప్రాణిస్థానాత్. పృథివీథం ఎందుకని? ప్రాణులన్నిటికీ అది స్థానము. అయితే థమ్ ఎలా అయింది? స్థానములో థా ఉందిగా, లేదా పృథివీలో థా కూడా ఉంది. అక్కడ కదయింది. ఇంకా రెండోది ఆదిత్య ఏవ ఉత్ ఊర్ధ్వత్వాత్. ఆదిత్యుడు ఉత్, ఎందుకంటే ఊర్ధ్వంలో పైన ఉన్నాడు కనుక. వాయుర్గీహి, వాయువు గీ. ఎందువల్ల? వాయు ఏదో సాంగ్యం చూపించాలి కదా, ఆయన చూపిస్తున్నారు. అగ్న్యాదీనాం గిరణాత్. గిరణమే, గిరణము అంటే తన యందు ఇముడ్చుకునుట. వాయువు ఏమిటి ఇముడ్చుకుంది? అగ్నిని తనలో ఇముడ్చుకుంది. ఎందుకంటే వాయోరగ్ని, వాయువు నుంచి అగ్ని పుట్టింది. అంటే వాయువు లోపల ఉన్న అగ్ని బయటికి ప్రకటమైనది. కాబట్టి మరి అగ్నిని తనలో ఇముడ్చుకుంది కదా, కనుక ఆ గిరణము చేసింది కనుక గీ అనే సామ్యాన్ని బట్టి గీ అనే అక్షరమునందు వాయువుని భావన చేయాలి. అగ్నిష్టం అగ్నియేత్థం, అది ఎలాగా? యజ్ఞకర్మావస్థానాత్. యజ్ఞకర్మలో అక్కడే ఉండేది ఏమిటి? యజ్ఞకర్మలో దృఢంగా ఉంటుంది, కదలకుండా అగ్ని. కాబట్టి ఉండుట అంటే స్థ, అగ్ని ఉంది కదా, కాబట్టి అగ్ని ఎందు థ అక్షర సంబంధం ఉంది. కాబట్టి స్థాన పదం ద్వారా థ అక్షర సంబంధం ఉంది కనుక ఈ ఉద్గీతాలో ఉండే థకారమునందు అగ్నిని భావన చేయవలేను. అది ఒక ఒక ట్రయాడ్. ఇవన్నీ మూడు మూడు మూడు, ఇంకో మూడు వస్తుంది. సామవేద ఏవ ఉత్ స్వర్గ సంస్తుతత్వాత్. సామవేదం ఉత్, ఎందుకని? సామో వై స్వర్గో లోక అని ఓ మంత్రం ఉంది. సామవేదము స్వర్గలోకము అని మంత్రం. స్వర్గలోకం ఉత్తు కదా, కాబట్టి సామవేదం కూడా ఉత్తే. స్వర్గముగా కీర్తింపబడుట వలన అని అర్థం. యజుర్వేదో గీహి యజుషా ప్రత్తస్య హవిష దేవతానాం గిరణాత్. యజుర్వేదం గీ అన్నారు. ఎందుకంటే ఈ గీకి యజుర్వేదానికి సంబంధం ఏమిటి అంటే దేవతలు ఏం చేస్తారు? హవిస్సుని తమలో భక్షిస్తారు. గిరణము అంటే మింగేయడం, హవిస్సుని భక్షిస్తారు. ఇముడ్చుకోవడం, తనలో ఇముడ్చుకోవడం. హవిస్సుని గిరణము చేస్తారు. ఆ హవిస్సుని ఎలా సమర్పిస్తాడు యజమానుడు? యజుర్వేద మంత్రంతో సమర్పిస్తాడు. అంచేత యజుర్వేద మంత్రంతో సమర్పించబడిన, ప్రత్త అంటే సమర్పించబడిన హవిస్సును గిరణము చేస్తారు దేవత. కాబట్టి యజుర్వేదానికి గిరణానికి సంబంధం. ఆ కారణంగా గీ గీ అని కామన్ ఉంది కనుక గీ అనే అక్షరమే యజుర్వేదము. ఊరికే మీకు విషయం తెలియడం కోసం మనం చెప్పుకుంటూ పోతున్నాం. ఇప్పుడు ఈ ఉపాసనలన్నీ మీరు కూర్చొని చేయమని అభిప్రాయం కాదు, దాని స్పిరిట్ తీసుకోవటమే. ఋగ్వేదస్థం, ఋగ్వేదమే థ, అది ఎలాగా? రుచి అద్యూఢత్వాత్ సామ్న. సామదేనియందుంటుంది, రుక్కునందుంటుంది. రుక్కున రుక్కుపై పాట పాడతారు, రుక్కునందు సాము ఉంటుంది. కాబట్టి రుక్కు స్థితి, దేనికి? సామకి.
స్థితి అయింది కనుక తకార సంబంధం చేత ఆ థాయందు రుక్కును భావన చేయవలను, ఋగ్వేదాన్ని భావన చేయవలను. ఇప్పుడు ఇన్ని రకాలుగా ఈ ఉపాసనలు, ఉద్గీత అనే పదానికి ఉపాసనలు చెప్పారు కదా, ఏమిటి ఉపాసనలు, ఎందుకు ఈ ఉపాసనలు అంటే వాటి ఫలాన్ని చెప్తున్నారు. ఉద్గీతాక్షరోపాసన ఫలం అధునోచ్యతే. ఇప్పుడు ఉద్గీతాక్షరములను ఉపాసించటం వలన కలిగే ఫలము చెప్పబడుతున్నది. ఎలాగా? దుగ్ధే అంటే దోగ్ధి, ఆత్మనేపథం ఉండదు లౌకిక ప్రయోగాల్లో. అంచేతనే దుగ్ధే అనేదాన్ని లౌకిక ప్రయోగంలో పరస్మైపదంలోకి మార్చి దోగ్ధి అంటే పితుకుచున్నది. పితుకును, పితుకును అంటే ఇచ్చును అని అర్థం. ఆవు పాలు, మీ ఆవు పాలు పితుకుతోందా అంటే బాగానే పితుకుతోంది, 2 లీటర్లు పితుకుతోంది అంటే అది పితుకుతోందంటే అర్థం ఏంటి? ఇచ్చుతోంది అని అర్థం. సంస్కృతంలో యూసేజ్ అలా ఉంది. ఎవరికి? అస్మై సాధకాయ. ఈ ఉపాసన ఈ సాధకుని కొరకు పితుకుని. కాసా వాక్, ఏమిటి పితికిది? ఆవు పాలు పితుకును అన్నట్టుగా ఏమిటి పితుకుతుంది ఇక్కడ? వాక్, వాగింద్రియమే పితుకుతుంది. అంటే వాగింద్రియము పాలిచ్చే ఆవులా తయారవుతుంది. ఎంత బాగుందో చూడండి, కరెక్టే కదా. ఇప్పుడు యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు, బాగా జీతం వస్తుంది, ఇల్లు కట్టుకుని హాయిగా ఉన్నారు, సుఖంగా ఉన్నారు అంటే ఆ కారులో తిరుగుతారు, పిల్లలు ఉంటారు, భార్య పిల్లలు అంతా పులసగా ఉంటారు. యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు యూనివర్సిటీకి సంవత్సరంలో 180 రోజులు ఉంటాయి వర్కింగ్ డేస్, 180లో ఏమో 100 వెళ్తే సరిపడు, ఇంకా మిగతా ఉన్నది వాళ్ళు అక్కడ ఏవో యాజిటేషన్స్ అవి నడుస్తూ ఉంటాయి. సెపరేట్ యాజిటేషను లేకపోతే ఈ కంబైన్డ్ యాజిటేషన్ విద్యార్థులకు ఎందుకండి? ఎవరో బుద్ధి చెప్పి వాళ్ళు లేకపోతే ఎందుకు వీళ్ళకి, వాళ్ళకేం సంబంధం? సో చదువుకోరా అంటే ఇదే చేయడం తప్పు కదా. ఎనీవే ఏవో యాజిటేషన్ వస్తాయి, ఈ ప్రొఫెసర్లు పడుకుంటారు అసలే నిద్రమవుతారు, ఇంక ఈ యాజిటేషన్ వస్తే ఇంటికే పడుకుంటారు. యాజిటేషన్ లేని రోజున ఎన్నింటికి వెళ్తారు? 11 ఇంటికి వెళ్తారు. 11 ఇంటికి ఆఫీస్కి వెళ్ళడం ఏంటండి? ఆ నేషన్ డెవలపింగ్ నేషన్గానే ఉండిపోతుంది, డెవలప్డ్ అవ్వదు. ఎప్పుడు వర్క్ చేసి మీరు ఎప్పుడు వర్క్ చేస్తారు? పొద్దున్నే చేస్తారు పని, 11 ఇంటికి ఆఫీస్ ఏమిటి? సో 8 అయ్యేప్పటికి ఆఫీస్లో ఉండాలి అందరూ కూడా. అమెరికాలో, అమెరికా ఎక్కర్లేదు, జర్మనీ ఎక్కడైనా చూసుకోండి, 6 to 8 అది ట్రాఫిక్ టైం అది, అంత రోడ్లన్నీ ట్రాఫిక్తో నిండి ఉంటాయి. మీరు 6కి మీరు రోడ్డు మీద, ఇంకా చీకటిగా ఉంటుంది, మీరు కిటికీలోంచి మన్హాటంలో చూస్తే లేకపోతే టీవీలో కూడా చూపిస్తుంది ట్రాఫిక్లు, మొత్తం హైవేలన్నీ కూడా ట్రాఫిక్తో నిండి ఉంటాయి. ట్రాఫిక్ అడ్వైజరీస్ కూడా ఇస్తూ ఉంటారు. 7:45కి రోడ్డు మీద అసలు పెట్టు ఉండదు, రోడ్లు ఖాళీగా ఉంటాయి 7:45. ఎందుకని? అందరూ ఎవరు డ్యూటీలో వాళ్ళు జమ అయిపోయారంటే 8 అయ్యేప్పుడు మీరు డ్యూటీ నడిచిపోతూ ఉంటుంది. మరి వాళ్ళు డెవలప్ అయ్యారంటే డెవలప్ అవుతారు, 11 ఇంటికి వెళ్తారు వీళ్ళు, భోజనం చేసి వెళ్తారు. పాఠం భోజనం చేసి ఏం పాఠం చెప్తారు వెళ్ళి 11 ఇంటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏదో పాఠం చెప్తాడు. కౌమిది పాఠం, నేను సాంస్క్రిట్ డిపార్ట్మెంట్లో చూశాను, కౌమిది పాఠం చెప్తాడు. ఏం చెప్తాడు కౌమిది పాఠం? ఏదో చెప్తాడు. హల్లులు ఉన్నాయి, సంధులు, హల్లులు కలిస్తే సంధులు అవుతాయి, షాకి పక్కన అట్టుంటే చా వస్తుంది అని ఇటు తిప్పి అటు తిప్పి 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చి లేచకం. మేము కౌమి చదువుతున్నాం అని వీళ్ళు అనుకుంటారు. ఒక్కడికి సూత్రం నోటికి రాదు, వృత్తి రాదు, ఏమి రాదు, ఇంగ్లీష్లో చదువుతారు. ఇంగ్లీష్లో చదవడం ఏమిటి? కౌమిది ఇంగ్లీష్లో చదవడం ఏమిటి? వీళ్ళ తలకాయ అంతా ఇంగ్లీష్. అంచేత ఏదో ఏదో చదువుతున్నామంటే చదువుతున్నామంటే రానాకాలపు చదువులు. సో అయినా కూడా ఈ భోగాలన్నీ అనుభవించగలుగుతున్నారు అంటే ఆ వాగింద్రియం అంత లో లెవెల్లోనే అంత ఉపకారం చేస్తే దాన్ని ఉన్నత స్థానానికి తీసుకువెళ్తే ప్రపంచమంతా కూడా మర్యాద చేస్తారు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. వాగింద్రియము ధేను పాలిచ్చే ఆవది అలా వర్ణించారు.
కోసౌ దోహ కం దోహం. కాస వాక్ కం దోహ, అది ఏది పాలిచ్చేది? వాక్ కం దోహం, ఏ పాలను ఇస్తుంది అంటే కోసౌ దోహ ఇత్యాహ యో వాచో దోహ. ఏమంటే వాక్కు ఏది మీకు ఇస్తుందో అదే, వాగింద్రియం మీకు ఏది ఇవ్వగలుగుతుందో అదే, అదే దోహము. ఇప్పుడు ఈయన అడిగారు యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి, కాత్యాయనికి మైత్రేయికి ఆస్తి అంతా పంచిపెట్టేసి ఆయన సన్యాసం తీసుకోబోతాడు, నేను మీకు ఇదంతా ఆస్తి అంతా వ్యవస్థ చేసేస్తాను, తర్వాత మీరిద్దరూ ఇబ్బంది పడకుండా ఉంటారు, ఎందుకంటే పెద్ద ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కొట్టుకుంటారు, పెద్ద ఆయన ఏదో వ్యవస్థ చేసిపోతే వాళ్ళు ఫ్రీగా ఉంటారు. అంటే ఆవిడ అడుగుతుంది, మీరు ధనం బాగానే ఇచ్చాడు ఆయన వాళ్ళకి, ఏం లోటు ఏం చేయలేదు, పెద్ద సంపాదన, గోవు సంపదలు అన్ని ఉండి, గృహస్థు రాజు యొక్క మర్యాద గలవాడు, సో ధనం ఇస్తే ఆవిడ అంటుంది ఈ ధనం అంతా ఇచ్చి వెళ్తున్నావు కదా, ఈ ధనం వల్ల మాకు మోక్షం వస్తుందని అడుగుతున్నాడు. అంటే ఆయన ఏం సమాధానం చెప్తాడో చూసినా, చూడు ధనం వల్ల ధనము ఏది ఇవ్వగలుగుతుందో అది వస్తుంది అని చెప్తాడు. యో పైసాసే మిలేగా ఊహి మిలేగా అని చెప్తాడు అని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నువ్వు లోకంలో చూసుకో, ఈ భోగాలు అనుభవించి వాళ్ళని చూడు, వాళ్ళు ఆ భోగాలన్నిటికీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి వాళ్ళకి, వాళ్ళకి ధనం వల్లే వచ్చాయి. నువ్వు కూడా అలా ఉండొచ్చు, ఓ రథం పెట్టుకోవచ్చు, ఓ కారు పెట్టుకోవచ్చు, లేకపోతే ఓ బంగళా పెట్టుకోవచ్చు, ఏవేవో చేయొచ్చు, ఆ భోగం అవన్నీ వస్తాయి. ధనం వల్ల మోక్షం వస్తుందా నువ్వు అడగడం ఆ ప్రశ్నే అనవసరపు ప్రశ్న. ధనం వల్ల మోక్షం ఎలా వస్తుంది? రాదు. ధనం వల్ల ధనవంతుడికి అన్నీ లభించేటువంటి భోగాలు అవన్నీ వస్తాయి, కరెక్టే కదా మరి? కాబట్టి వాగింద్రియము సమృద్ధంగా ఉంటే ఏం లభిస్తుంది అంటే, ఏం లభిస్తుంది? వాక్కు యొక్క శోభ వల్ల మీకు లభించేది ఏముందో అదే లభిస్తుంది. ఋగ్వేదాది శబ్ద సాధ్యం ఫలం ఇత్యభిప్రాయ. ఋగ్వేదం చదువుకున్నారనుకోండి, ఆ శబ్దాలన్నీ మీకు అనుభవంలోకి వచ్చేస్తే ఏ ఫలం వస్తుంది? ఆ ఫలమే వస్తుంది. ఏవేవో ఫలాలు వస్తాయి, కొంత ఈస్థెటిక్ ఫలం ఉంటుంది, అంటే నేను చదువుకున్నాను అనే ఆనందం, విద్యానందం ఉంటుంది, దాన్ని విద్యానందము అంటారు, అది ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, కీర్తి ప్రతిష్టలను బట్టి ధనం ఉంటుంది, ధనాన్ని బట్టి ఏవో భోగాలు ఉంటాయి. ఆ వేదాధ్యయనం చేయటం వల్ల పుణ్యం వస్తుంది, ఆ పుణ్యాన్ని బట్టి స్వర్గం లభిస్తుంది. ఇలాగ ఒక వేదాన్ని పట్టుకుంటే ఎన్ని లాభాలు వస్తాయో అన్నీ వస్తాయి. ఈ ఆధునిక కాలంలో చెప్పాలంటే టీటీడీ వాళ్ళు ఉద్యోగం ఇస్తారు ఏదో, అంటే ఇంకా ఒకప్పుడు టీటీడీలో వేద స్కీమ్లో ఉప్పులూరు గణపతి శాస్త్రి గారు వేద చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించారు, అంతకుముందు ఉండేవి కావు, అప్పుడు పాపం వాళ్ళు కొంత కష్టపడేవారు. ఇప్పుడు ఈ టీటీడీ స్కీమ్ వచ్చిన తర్వాత వాళ్ళకి కొంత భక్తికి లోటు లేకుండా నడిచిపోతుంది, సంప్రయోజనం ఉంటుంది తప్పనిసరిగా. తద్వాచో దోహ, అది వాక్కు పితికే పాలు అదే. తం స్వయమేవ వాక్ దోగ్ధి, ఆత్మానమేవ దోగ్ధి. అంటే వీడు పని కట్టుకుని మళ్ళీ ప్రయత్నం ఏం చేయనక్కర్లా, వీడు వాగింద్రియాన్ని అలా సమృద్ధంగా సద్వినియోగం చేసుకుంటూ వేదాన్ని అధ్యయనం చేసుకుంటూ కూర్చుంటే ఆ వాగింద్రియమే తనంత తానే తన నుండియే వీడికి భోగాలన్నిటినీ సమృద్ధినంతని ఇస్తుంది, అది ఫలం. కించ అన్నవాన్ ప్రభూతాన్న అన్నాదశ్చ దీప్తాగ్నిర్భవతి. అన్నము గలవాడు ఒకను, అన్నము గలవాడు అంటే ధనము గలవాడు, ధనవంతుడు అన్నారనుకోండి, ధనవంతుడు అంటే 10 రూపాయలు ఉన్నాయని అర్థం, బాగా ధనం గలవాడని అర్థం. లోకంలో ధనవంతుడు 10 రూపాయలు కూడా ధనమే, కానీ శబ్దప్రయోగం అలా ఉండదు, ఆయన ధనవంతుడు అంటే అధికమైన ధనము గలవాడు అని అర్థం. ఆయన అన్నం తింటున్నాడు అంటే శుభ్రంగా భోజనం చేస్తున్నాడు అని అర్థం. ఏదో 2 మెతుకులు తింటున్నాడని జ్వరం పడ్డవాడు తిన్నట్టు తింటున్నాడని కాదు,
శుభ్రంగా భోజనం చేస్తున్నాడు. సో అన్నవాన్ అంటే ప్రభూతాన్న, సమృద్ధిగా ఆహారము గలవాడు అంటే ధనధాన్య సమృద్ధి గలవాడు. దీప్తాగ్ని, అన్నాదహ అంటే అన్నము తినువాడు అంటే దీప్తాగ్ని అంటే అగ్ని, జఠరాగ్ని చక్కగా దృఢంగా ఉంటుంది. మీరు ప్రాణాయామం చేస్తే ఆకలి బాగా వేస్తుంది. ఒకప్పుడు నేను ప్రాణాయామం చేసినప్పుడు బాగా మంచి ఆకలి వేస్తున్నాయి బాబోయ్, ఈ ఆకలిని ఇలా పెంచుకుంటూ పోతే ఇబ్బంది అని మళ్ళీ ప్రాణాయామం తగ్గిస్తూ ఉంటాను. నిజంగా అయితే ఆకలి వేస్తుంది. మీరు కపాల భాతం చేసేటప్పటికి ఆ లోపల ఆ పేగులన్నీ కూడా శుభ్రంగా ఫ్రెష్గా తయారై, మరి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ మాట ఏమిటంటే అప్పుడు బ్రేక్ఫాస్ట్ పేగులు దాని డిమాండ్ ప్రకారం మీరు పెడితే ఒక నాలుగు ఇడ్లీలు రెండు దోశలు దాకా ఏమీ మాట్లాడవు. దాని డిమాండ్ ప్రకారం మీరు కపాల భాత చేయకపోతే మూడు ఇడ్లీలు ఓ దేశ తినేప్పటికి బ్రేవు అనిపిస్తారు. కపాల భాత చేసి రోజు చేస్తూ ఉండాలి, ఇంచుమించుగా ప్రతిరోజు కాకపోయినా కొంత ఫ్రీక్వెన్సీతో చేస్తూ ఉంటే నాలుగు ఇడ్లీలు రెండు దోశ దాకా అసలు మీరేం మాట్లాడక్కల, అలా తయారవుతుంది. అప్పుడు అప్పుడప్పుడు కొంచెం కపాల భాతి తగ్గిస్తే మంచిదని అనిపిస్తుంది, ఎందుకంటే దీన్ని ఇలా పెంచుకుంటూ పోతే మంచిది కాదు కదా. కాబట్టి దీప్తాగ్ని దాన్ని అలా కండిషన్లో పెట్టుకోవాలి. తర్వాత ఆ అగ్నిని తగ్గించేటువంటి ఆహారం తినకూడదు. అంటే హెవీ తామసిక్ ఫుడ్ తిన్నారనుకోండి, అగ్ని స్తబ్దంగా వేరు, అలాంటి ఆహారం తినకూడదు. సో ఇప్పుడు కాఫీ తాగేశారనుకోండి, బాగా ఎక్కువ కాఫీ తాగేశారనుకోండి, ఇంకా ఆకలి తెచ్చిపోతుందంట. అలాంటివి ఎక్కువ పనికిరాదు. ఏదైనా కొద్దిగా ఇటు అటుగా పర్వాలేదు కానీ, సో తినేది చాలా కాషస్గా ఉండాలండి. తినే దాని దగ్గర మీరు నెగ్లెక్ట్ చేసి ఆ తర్వాత ఏవో మేము డబ్బు సంపాదించాము, కీర్తి ప్రతిష్టలు సంపాదించాం అంటే అది వేస్ట్. అలాగే మేము తీర్థయాత్రలు చేసాం, పుణ్యాలు చేసాం, యజ్ఞాలు చేసాం, యాగాలు చేసామంటారు. తిండి దగ్గరకు వచ్చేప్పటికీ డిసిప్లిన్ ఉండదు, వాళ్ళు పాపం కష్టపడతారు. మనం చూస్తూ ఉంటాం, చాలా కష్టంగా ఉంటాం. వేద పండితులై ఉండి తిండి సరిగ్గా కంట్రోల్ చేసుకోకపోతే ఏమైపోతుంది? తర్వాత ఏదో మేము వేదం చదువుకున్నామండి, మేము రాళ్ళు అరిగించుకుంటామని చెప్పేసి ఒక భ్రమది. అదేమీ రాళ్ళు ఏమీ అరిగించుకోదు, భ్రమది, పొట్ట పెరిగిపోతుంది, లావుగా అయిపోతారు. ఇటువంటి ఎవడో చేపట్టుకులు ఎవరదీయాల్సి వస్తుంది, అలా తయారు. ఇట్ ఈజ్ నాట్ గుడ్. ఎనీవే ఏతాని యథోక్తాని ఏవం యథోక్త గుణాని ఉద్గీతాక్షరాణి విద్వాన్ సన్ ఉపాస్తే ఉద్గీత ఇతి. ఉద్గీత ఇతి అన్నారు కాబట్టి ఉద్గీతాక్షరములు, ఉతు గీత అనే అక్షరములు, వీటిని ఎవడైతే ఈ విధంగా ఉపాసిస్తాడో. అయితే ఎలా ఉపాసించాలి? విద్వాన్ సన్ ఉపాసితే, తెలుసుకుని ఉపాసించాలి. తెలిసి రామనామము అన్నట్టు తెలుసుకుని ఉపాసించాలి. ఉపాసనప్పుడు కూడా తెలిసి చేయి, జ్ఞాత్వా కర్మాణి కురుగీత, తెలుసుకుని చేయాలి. తెలుసుకోకుండగా ఇదంతా కూడా ఒక రకమైన వికృతి. ఇప్పుడు కర్మని ఎవరికి వాడు చేసుకోవాలి? మరి ఇంకప్పుడు పురోహితుడు ఎందుకు అంటే, అప్పుడు పురోహితుడు గైడెన్స్ ఇవ్వడం కోసం. పురోహితుడు గైడెన్స్ ఇస్తా, పురోహితుడు అలా కూర్చుని ఉంటాడు, నువ్వు చేస్తూ ఉండు కర్మ, నువ్వు ఏదైనా తేడా వస్తే చెప్తావు, అది పురోహితుడు. పురోహితుడికి బ్రహ్మ అని పేరు కూడా ఉంది. విన్నారా మీరు? బ్రహ్మగారు అంటారు. యజ్ఞంలో బ్రహ్మ అని ఒక పోస్ట్ ఒకటి ఉంటుంది. ఎప్పుడైనా సోమయాగం చూస్తే తెలుస్తుంది. ఆ బ్రహ్మగారు ఏమీ చేయడు, ఆయన అలా కూర్చుని ఉంటాడు. ఉద్గాత సామగానం చేస్తాడు, హోత మంత్రాన్ని దేవతా సూక్తాన్ని పఠిస్తాడు, అధ్వర్యుడు యజుర్వేద మంత్రాలతో హోమం చేస్తూ ఉంటాడు, యజమానుడు త్యాగం చెప్తాడు నమ్మమా అని, సామగ్రి అంతా సమకూర్చి త్యాగం చెప్తాడు. మరి బ్రహ్మ ఏం చేస్తాడు? ఏమీ చేయడు, అలా చూస్తూ ఉంటాడు. ఏదైనా డౌట్ వస్తే ఆయన అడుగుతారు. ఏమంటే శాస్త్ర సోమేశ్వర గారు అంతా బాగా నా బాగా నడుస్తుంది, ఆయన నడిపించు, నీకంటే గొప్ప పండితుడు ఎవడున్నాడు కానీ అంటారు ఆయన. అంటే హీ నోస్ దట్ హీ ఈజ్ డూయింగ్ ప్రాపర్లీ, హీ అబ్జర్వ్స్. ఏదైనా తప్పు చేస్తే మాత్రం ఒప్పుకోరు.
బ్రహ్మగారు అంతే అలాగే ఉంటారు, పురోహితుడు కూడా అంతే. మీరు సత్యనారతం చేయాలనుకోండి, మీరు చేసుకోవాలి సత్యనారతం. మీరు సంకల్పం చెప్పుకుని చక్కగా అన్ని ఆవాహనలన్నీ చేసి ఆ పూజ అది మీరు చేసుకోవాలి. మరి మాకు రాదు కదా అంటే నేర్చుకోండి. ఊరికే సత్యనారతం చేయదలుచుకున్నారు కదా, ఒక్క నెల రోజులు నాలాంటి పొట్టుగాడు ఎవరి దగ్గరో కూర్చుని ఆ పది మంత్రాలు కంఠస్థం చేసి నాలుగు సంతలు చెప్పుకుని కొంచెం నోటుకు వచ్చేస్తే అప్పుడు పుస్తకం ఎదురకుండా పెట్టుకుని పుస్తక సహాయంతో చేసుకుంటూ ఉండండి. ఇంకప్పుడు పురోహితుడు ఉంది కానీ పురోహితుడిని మానేయకూడదు. పురోహితుడిని పిలిచి అక్కడ కూర్చోబెట్టాలి, ఆయన ఇంకో పేట వేసి కూర్చోబెట్టాలి. మనం చేసుకోవాలి, వ్రతాన్ని శ్రద్ధగా ప్రేమతో చేయాలి. దానికి ఒక వన్ మంత్ ప్రిపరేషను చేసుకోవాలి. ఆయనకి దక్షిణ ఇచ్చి పంపించాలి. ఎందుకు దక్షిణ? ఎందుకంటే మనం సూపర్వైజ్ చేసినందుకు. సూపర్వైజ్ చేశాడు కదా ఆయన, ఆయనకు ఒక పూట పన్నది ఈ సూపర్వైజ్ చేయడం.